హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ పర్వదినాన సంతోషంగా ఉండాలని, ఈ క్రిస్మస్ మీ జీవితానికి ఒక నూతన వెలుగును తీసుకురావాలని ఆశిస్తూ ఇక టాపిక్ లోకి వెళ్లిపోయినట్లయితే, ఫ్రెండ్స్, మీకు నేను సాహసించి ఒక వీడియో అయితే చేశాను, బట్ తప్పుగా అనుకోవద్దు. బట్ మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఎందుకంటే మీకు అందులో ఉండేటువంటి రియాలిటీ అనేది కనిపించాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు అలా సెట్ చేశాను. ఫ్రెండ్స్, మనము 800 మీటర్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి అంటే మనం పెట్టుకోవాల్సింది టార్గెట్ 800 కాదు, దానికి ఎక్కువనే పెట్టుకోవాలి. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే 800 మీటర్స్ అనేది మనకు అది కరెక్ట్ గా ఉండదు, దానికంటే ఎక్కువే ఉంటుందని నేను ప్రీవియస్ కూడా వీడియోస్ చేశాను, అందులో కూడా చెప్పాను. ముఖ్యంగా ఈ వీడియోలో నేను 2 కిలోమీటర్స్ రన్ ని నాన్ స్టాప్ గా ఎలా రీచ్ అయ్యాను, సో దాన్ని మీకు రియాలిటీగా న్యాచురల్ గా చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, రన్ చేసేటప్పుడు ముఖ్యంగా నేను గమనించినటువంటి విషయాలు 3 అయితే బాగా గుర్తుంచుకోండి. ఒకటి ఏంటంటే, మనకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాకపోతే మధ్యన ఇప్పుడు మనకు ఒక 2-3 డేస్ గ్యాప్ వచ్చిందనుకో, నెక్స్ట్ డే మనం వెళ్ళినప్పుడు ఒక 100 మీటర్స్ వరకు మన బాడీ అయితే చాలా అనీజీగా ఉంటుంది. ఇక 100 మీటర్స్ తర్వాత మన బాడీ అనేది మన రన్నింగ్ కి సెట్ అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఈ ఎప్పుడైతే మనము 800 మీటర్స్ లో లాస్ట్ 1 రౌండ్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ రౌండ్ లో లాస్ట్ 100 మీటర్స్ లో ఖచ్చితంగా మనం నోర్ ఓపెన్ చేయాల్సిందే. ఆ నోర్ ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకు బ్రీతింగ్ అనేది ఫస్ట్ నోట్ లో తీసుకొని ముక్కులో వదిలిపెట్టాలి. ఓకేనా? అంటే అని ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే. సో నేను ప్రాక్టికల్ గా చేశాను, ఇది ఒక రకంగా అయితే నాకైతే చాలా ఈజీగా అనిపించింది. ఎందుకంటే మనం లాస్ట్ మూమెంట్ వరకు మౌత్ అనేది ఓపెన్ చేయము, బట్ ఎప్పుడైతే మనం 800 మీటర్స్ లాస్ట్ ఆ స్ట్రైట్ గా ఉండేటువంటి ఆ యొక్క 200 మీటర్స్ ని మనం రన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ మౌత్ ఓపెన్ చేయాల్సిందే. ఎందుకంటే మనకు అప్పటికే బ్రీతింగ్ అనేది ఓవర్ అయిపోయి ఉంటది కాబట్టి, ఆ ఎప్పుడైతే మన బాడీకి లోపల నుంచి మనం ఆక్సిజన్ అంటే ఇలా ఆక్సిజన్ ని అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, మన బ్రీతింగ్ అనేది కొద్దిగా మనకు హెల్ప్ఫుల్ గా అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకు ఎనర్జీ లెవెల్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. నేను లాస్ట్ గా ఈ వీడియోలో మేము చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను ట్రై చేశాను. సో ఇది నేను మీకు చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది నోరు తెరవకుండా పరిగెత్తండి, నోరు తెరిస్తే మనం ఊరక పరిగెత్తలేమని చెప్పడం జరుగుతుంది. సో నేనైతే ప్రాక్టికల్ గా చేశాను, నేను చేశాను అని చెప్పకుండా మీకు డైరెక్ట్ గా చూపిస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో నాన్ స్టాప్ చూడండి, ఎక్కడ కూడా దాన్ని స్కిప్ చేయలేదు. ఎందుకంటే నేను టైం పెట్టుకుని మీకు ఖచ్చితంగా అక్కడ స్టాప్ వచ్చి కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు రియాలిటీగా కనపడాలి, నేను ఫేక్ కాదు వీడియో, నేను డైరెక్ట్ గా ఏదైనా సరే మీకు ప్రూఫ్ తో మాట్లాడతానటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎనీవే ఫ్రెండ్స్, నేను లేట్ చేయను. 800 మీటర్స్ సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి అంటే ఖచ్చితంగా మన టార్గెట్ 1 or 2 కిలోమీటర్స్. సో నేనైతే 2 కిలోమీటర్స్ ని ఎంత టైమ్ లో ఫినిష్ చేశానది మీకు చూసాను. జస్ట్ ఇది ఓన్లీ నార్మల్ పర్సన్ అంటే మన యొక్క బాడీని ఫిట్ చేసుకోవడం కోసము. ఓకేనా? దీన్ని మీకు ప్రాక్టీస్ గా పెడుతున్నాను. మనం ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ వస్తుందో ఖచ్చితంగా 1 మంత్ బిఫోరే మనం ఈవెంట్స్ కి వెళ్లే ముందు ఖచ్చితంగా నేను ఆ 800 మీటర్స్ కి ఇంకా టైం ఎలా సెట్ చేయాలనేటువంటి వీడియోస్ కూడా చేస్తాను. ఫ్రెండ్స్, ఇక చాలా మంది అయితే నోటిఫికేషన్స్ గురించి అడుగుతున్నారు, ఇక నోటిఫికేషన్ వస్తుందో రాదో తర్వాత విషయం. బట్ ఇది మనకు ఈ సీజన్ అనేది మన బాడీకి సెట్ అయ్యేటువంటి పర్ఫెక్ట్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మన యొక్క బాడీ ఫిట్నెస్ ని పెంచుకుందాం. సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ గా నాకు 39 ఇయర్స్. సో నేను ఈ ఏజ్ లో కూడా నేను రన్ చేస్తున్నానంటే దట్ ఈజ్ ఫిట్నెస్ ఆఫ్ అవర్ హెల్త్. ఓకేనా? అది మన ఆరోగ్యం పట్ల మనకు ఉన్నటువంటి శ్రద్ధ. సో నాకంటే మీరు బాగా పరిగెత్తగలరు ఐ హోప్, అండ్ పరిగెత్తాలి అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఏజ్ విషయంలో కూడా ఈసారి పెంచే అవకాశం అయితే ఉంది, బట్ నేను వస్తానో రానో గానీ, బట్ ఈసారి కూడా మన ఛానల్ నుంచి ఖచ్చితంగా చాలా మంది మన ఫ్రెండ్స్ అయితే ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం కూడా ఈ క్రిస్మస్ పర్వదినాన మీ అందరి కోసం ప్రే చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అందులో ఉన్నటువంటి న్యాచురాలిటీ రియాలిటీ కనిపిస్తుంది. ఓకేనా? అండ్ హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్.